చిలుకూరు బాలాజీ దేవాలయం నుంచి, స్వామివారి సన్నిధి నుంచి చాలా రోజుల తర్వాత థియేటర్లో వచ్చి ఒక సినిమా చూస్తున్నాము. రైతుల గురించి రోజు చిలుకూరులో మేము మాట్లాడుతుండేది, ప్రత్యక్షంగా రైతుల గురించి ఆలోచించేటటువంటి ఒక అద్భుతమైన మాధ్యమం ఈ సినిమా మాధ్యమం. దాన్ని తీసినటువంటి మహర్షి సినిమా తీసినటువంటి ప్రొడ్యూసర్కి కానీ డైరెక్టర్ గారికి కానీ, అందులో నటించినటువంటి అందరూ పాత్రధారులకి కూడా స్వామివారి అనుగ్రహం, దివ్యమైన అనుగ్రహం ఉండాలని, రైతు పడే కష్టాన్ని ఒక ఫెయిల్యూర్ స్టోరీగా కాకుండా ఒక సక్సెస్ స్టోరీగా రైతుని ఎలా మార్చొచ్చో ఈ 2.5 గంటల్లో అద్భుతంగా చిత్రీకరించినందుకు, రైతు మనసులో ఒక ధైర్యాన్ని నింపేటట్టుగా, సమాజం రైతు గురించి ఆలోచిస్తుంది అనేటట్టుగా, మనందరం కూడా మూలాలు రైతు నుంచి ఉన్నాయి కాబట్టి ఆ మూలాన్ని మళ్ళీ గుర్తు చేసినందుకు, చిలుకూరు ముఖ్యంగా యువతరం ఎక్కువ వచ్చేటటువంటి దేవాలయం, ఆ యువతరాన్ని రైతు పట్ల అదేదో సానుభూతిలా కాకుండా ఒక గౌరవభావంతో చూసేటట్టుగా తీసినటువంటి ఈ అద్భుతమైన చిత్రానికి మేమందరం కూడా మనసు పులకరించి ఇవాళ వెళ్తున్నాం. ఒక ఆనందకరమైనటువంటి ఆ మూవీకి కృతజ్ఞతలు చెప్తూ స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా వాళ్ళపైన ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. ఈ టైం పోయేదే తెలియదు మాకు, చాలా బాగుంది. ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాళ్ళందరికీ కూడా మా కొద్దిగా తెలుసుకుంటున్నాము. ఈ డైలాగ్ రాసినది కూడా చాలా బాగుంది. ఈ పిక్చర్ మంచి సక్సెస్ కావాలి, మంచిగా నడవాలని మా చిలుకూరు స్వామిని, బాలాజీ స్వామిని ప్రార్థిస్తున్నా. టైం పోయేదే తెలియదు, చాలా బాగుంది పిక్చర్. చాలా థ్యాంక్స్ సార్.